హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి అరేస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఇప్పటివరకు వచ్చేసి మనము టోటల్గా టూ టైప్స్ ఆఫ్ అరేస్ గురించి తెలుసుకున్నాము. అవి ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఇండెక్స్డ్ అరేస్. ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలన్నా లేదా వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నా దానికోసం వచ్చేసి ఇండెక్స్డ్ అరేస్ని యూజ్ చేస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అసోసియేటివ్ అరేస్. కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం అసోసియేటివ్ అరేస్ని యూజ్ చేస్తాము. సో దీంట్లో వచ్చేసి మనం కీని పాస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ని పాస్ చేసుకోవాలి. ఓకేనా? కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవడానికి మనం అసోసియేటివ్ అరేస్ని యూజ్ చేసాము. ఓకేనా? సో ఈరోజు వచ్చేసి మనకు లాస్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్ని కదా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి అరేస్ ఇన్ అరేస్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే అరేలో ఒక అరే లోపల మళ్ళీ ఇంకొక అరేని స్టోర్ చేసుకున్నట్టయితే మనం వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చేసి మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా. సో మ్యాట్రిక్స్ని ఊహించుకోండి. సో మనకు మ్యాట్రిక్స్లో వచ్చేసి ఏముంటుంది, ఒక ఫస్ట్ రోలో వచ్చేసి కొన్ని వాల్యూస్ ఉంటాయి, సెకండ్ రోలో వచ్చేసి కొన్ని వాల్యూస్ ఉంటాయి, థర్డ్ రోలో వచ్చేసి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇలా అంటే ఒక రోలో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి వచ్చేసి మనం ఈ మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేస్తాము. ఓకేనా? అరేస్ ఆఫ్ అరేస్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఒక అరే లోపల మళ్ళీ ఇంకొక అరేని స్టోర్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో దాన్ని ఎలా స్టోర్ క్రియేట్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం వచ్చేసి అరేని క్రియేట్ చేసేటప్పుడు వచ్చేసి దాంట్లో ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు కదా. స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు కదా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక న్యూ ఫైల్ని తీసుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను వచ్చేసి బేసిక్ సింటాక్స్ని యాడ్ చేస్తున్నాను, లెస్ దెన్ సింబల్, క్వశ్చన్ మార్క్ అండ్ PHP, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్, గ్రేటర్ దెన్ సింబల్. సో మనకు బేసిక్ సింటాక్స్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాడు, ఒక అరేని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో మనకు వచ్చేసి వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డాలర్ EMP అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను వచ్చేసి ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి EMP అని ఇచ్చేసాను, ఎంప్లాయీ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాము, అరేస్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి అరే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. సో చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే అరే అండ్ పారాంథసిస్ అండ్ సెమీకోలన్. ఓకేనా? సో మనం ఇక్కడ వచ్చేసి అరేని క్రియేట్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లోకి వచ్చేసి మనం డైరెక్ట్గా వాల్యూస్ని స్టోర్ చేసుకున్నట్టయితే మనకు అది వచ్చేసి ఇండెక్స్డ్ అరే అవుతుంది కదా. బట్ ఇది వచ్చేసి ఏంటి, మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్. ఓకేనా ఫ్రెండ్స్? మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి, అరే లోపల ఇంకొక అరేని క్రియేట్ చేయడం కదా. సో ఇప్పుడు చూడండి, అరే అని తీసుకున్నాము అండ్ పారాంథసిస్ ఇచ్చాం కదా. సో పారాంథసిస్లో వచ్చేసి మనం డైరెక్ట్గా వాల్యూస్ని పాస్ చేయకుండా ఈ దీంట్లో వచ్చేసి మళ్ళీ ఇంకొక అరేని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? అరే లోపల ఇంకొక అరేని మనం క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? సో మళ్ళీ అరేని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, మనం వచ్చేసి అరే ఫంక్షన్ని కాల్ యూజ్ చేస్తాం కదా. సో చూడండి, నేను వచ్చేసి అరే ఫంక్షన్ ఉంది కదా ఆల్రెడీ మనకు. సో ఆ పారాంథసిస్లో వచ్చేసి నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, అరే అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక అరే లోపల ఇంకొక అరేని క్రియేట్ చేశాను. సో అది వచ్చేసి ఏంటి అవుతుందంటే మనకు వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మీకు ఎన్ని ఒక అరే లోపల ఎన్ని అరేస్ని కావాలి అనుకుంటే మీరు అన్ని అరేస్ని స్టోర్ చేసుకోవచ్చు. 2 అరేస్ని, 3 అరేస్ని, 4 అరేస్ని, 5 అరేస్ని, ఇలా ఎన్ని అరేస్ని కావాలి అనుకుంటే మీరు అన్ని అరేస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈచ్ అండ్ ఎవ్రీ అరేని స్టోర్ చేసుకున్నాక నెక్స్ట్ అరేని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చేసి కామా సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే అరే లోపల వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేశాను కదా అరే అనేసి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే కామా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో అరేని కూడా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? అరే అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్, నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక అరేని కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కామా అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే అండ్ మళ్ళీ వచ్చేసి పారాంథసిస్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వచ్చేసి ఒక అరే లోపల మళ్ళీ 3 అరేస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్ అవుతుంది. ఎందుకని చూసినట్టయితే మనం వచ్చేసి అరే లోపల అరేని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి అది వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము అరేని క్రియేట్ చేసాం కదా. సో అరేలోకి నేను వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వాల్యూస్ వచ్చేసి నేను 3 వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వాల్యూస్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి నేను సింపుల్గా రూల్ నెంబరు, నేము, ఐడి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ సాలరీ. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, నేను వచ్చేసి ఫస్ట్ అరేని ఇచ్చేసాం కదా, అరే అండ్ పారాంథసిస్ అని తీసుకున్నాం కదా. సో నేను దాంట్లోకి వచ్చేసి మనం వాల్యూని యాడ్ చేస్తున్నాము. సో మనం వచ్చేసి అరేస్లో ఎలాంటి వాల్యూస్నైనా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇస్తున్నాను ఎంప్లాయీ ఐడి వచ్చేసి 101 అని ఇచ్చేసాను. 101 కామా
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క నేమ్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ తీసుకున్నాను. డబుల్ కోట్స్లో వచ్చేసి నేను అభిషేక్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క శాలరీని స్టోర్ చేసుకోవాలనుకున్నాను. సో శాలరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 35,000 అనుకోండి, 35,000 అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఏమైంది, మనకు వచ్చేసి ఒక అరే లోపల 3 అరేస్ని క్రియేట్ చేసాము. అండ్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ అరేలోకి టోటల్గా 3 వాల్యూస్ని యాడ్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అరే ఉంది కదా, సో సెకండ్ అరేలో కూడా నేను యాజ్ ఇట్ ఈస్ అలాగే వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. సేమ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎంప్లాయీ ఐడి ఎక్కడ నేమ్ ఇస్తున్నాను అంటే 102 అని ఇచ్చేసాను, 102. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క నేమ్ స్టోర్ చేసుకోవాలి. సో అది వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ తీసుకుంటాను. సో డబల్ కోట్స్ స్టోర్ చేసి నేను రాజు అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, రాజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క శాలరీ కదా, సో 30,000 అని చేస్తున్నాను, 30,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక థర్డ్ అరే ఉంది కదా, సో థర్డ్ అరేలో కూడా నేను వచ్చేసి వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వచ్చేసి ఎంప్లాయ్ యొక్క ఐడి వచ్చేసి నేను 3 అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్ యొక్క నేమ్ కదా, సో ఎంప్లాయ్ యొక్క నేమ్ వచ్చేసి స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో ఇస్తున్నాను. డబుల్ కోట్స్లో వచ్చేసి నేను శ్రీకృతి అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనము, ఎంప్లాయ్ యొక్క శాలరీ కదా, సో ఎంప్లాయ్ యొక్క శాలరీ వచ్చేసి నేను 25,000 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసి టోటల్గా మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేస్తున్నాము. ఒక అరే లోపల మళ్ళీ అరేని క్రియేట్ చేసినట్టయితే అది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేసామంటే అరే ఫంక్షన్ని కాల్ చేసాము. సో అరే ఫంక్షన్ లోపల మళ్ళీ అరే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అరేని యూజ్ చేసి 1 అభిషేక్ 35,000 ఏం చేసాం కదా. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ 3 వాల్యూస్ వచ్చేసి మనకు మ్యాట్రిక్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ రోలో స్టోర్ అవుతాయి. అండ్ ఈ సెకండ్ అరేలో ఉన్నాయి కదా 2 రాజు 30,000 అనేది, ఈ 3 వాల్యూస్ వచ్చేసి మనకు సెకండ్ రోలో స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకు థర్డ్ వాల్యూ ఉన్నాయి కదా 3 శ్రీకృతి అండ్ నెక్స్ట్ వచ్చేసి 25,000 అనేసి. సో ఈ వాల్యూస్ వచ్చేసి మనకు థర్డ్ రోలో స్టోర్ అవుతాయి. ఓకేనా. సో ఈ విధంగా అనమాట మనకు వచ్చేసి రోస్ అండ్ కాలమ్ వైజ్లో మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్న, అరే లోపల మళ్ళీ అరేస్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్న దానికోసం వచ్చేసి మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అరే లోపల అరేని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి అరేని క్రియేట్ చేసాము, ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనము, అరేని ప్రింట్ చేయాలి కదా. సో యాజ్ ఈజ్గా మనకు వచ్చేసి అరేని ప్రింట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి, ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ప్రింట్ చేయడము, లేదా ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయడము, లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి కూడా ప్రింట్ చేయగలము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వచ్చేసి టోటల్గా 2 వేస్ని యూజ్ చేసి అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయగలము అనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయగలము, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయగలము అనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయగలమనేది నేను చూపిస్తాను. ఓకేనా. సో ఫర్ లూప్ని యూజ్ చేయాలంటే ఏం చేస్తాం మనం, వచ్చేసి దానికోసం వచ్చేసి ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో చూడండి నేను ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనము, దీంట్లోకి వచ్చేసి 3 పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో 3 పారామీటర్స్ ఏంటి మనకు వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్ కదా, సో వాల్యూని అసైన్ చేయడం. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే డాలర్ రో ఈక్వల్స్ టు 0 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో 0 అనేది ఎందుకు ఇచ్చానంటే మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 0 అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. డాలర్ రో ఈక్వల్స్ టు 0 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ అరేలో వచ్చేసి 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో మనకి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి కండిషన్ కదా. సో నేను కండిషన్ ఏమి ఇస్తున్నాను అంటే డాలర్ రో లెస్ దెన్ 3 అని చేసాము. ఓకేనా. అంటే మనం వచ్చేసి ఒక అరేలో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నామో ఆ వాల్యూస్ని మనం వచ్చేసి కండిషన్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేను వచ్చేసి అరేలో 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి కండిషన్ వచ్చేసి నేను రో లెస్ దెన్ 3 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్. సో నేను వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను, అది కూడా వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆర్డర్. సో చూడండి డాలర్ రో ప్లస్ ప్లస్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి ఇండెక్స్ అరేని యూజ్ ప్రింట్ చేయాలనుకున్నా, లేదా అసోసియేటివ్ అరేస్ని ప్రింట్ చేయాలనుకున్నా ఫర్ లూప్ని ఎట్ ఏ టైమ్ యూజ్ చేస్తాం కదా. బట్ ఇది వచ్చేసి ఏంటి మనకు మల్టీ డైమెన్షనల్ అరే కదా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఫర్ లూప్ని లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటే మనం వచ్చేసి 2 టైమ్స్ లూప్స్ని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. మనకు వచ్చేసి రోస్ అండ్ కాలమ్ వైజ్లో స్టోర్ అవుతాయి కదా వాల్యూస్ని. సో రోస్ బేస్ చేసుకొని దాని ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాలి, అండ్ కాలంని బేస్ చేసుకొని కూడా దాని ఇండెక్స్ పొజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే 2 టైమ్స్ ఫర్ లూప్ని కానీ లేదా ఫర్ ఈచ్ లూప్ని కానీ యూజ్ చేసి దాంట్లో మల్టీ డైమెన్షనల్ అరేస్లో స్టోర్ అయిన వాల్యూస్ని ప్రింట్ చేయగలము. ఓకేనా. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా. సో మ్యాట్రిక్స్లో ఫస్ట్ వాల్యూని ఏమంటాం మనం వచ్చేసి రోలో ఫస్ట్ వాల్యూ అండ్ కాలంలో ఫస్ట్ వాల్యూ కదా, దాని ఏమవుతుంది 0 0. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రోలో సెకండ్ వాల్యూ కాలంలో ఫస్ట్ వాల్యూ, అప్పుడు ఏమవుతుంది 0 1. నెక్స్ట్ వచ్చేసి రోలో ఫస్ట్ వాల్యూ అండ్ కాలంలో సెకండ్ వాల్యూ 0 2 అవుతుంది కదా. సో ఇలా రోని అండ్ కాలంని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనము
టూ టైమ్స్ ఫర్ లూప్ని కానీ లేదా టూ టైమ్స్ ఫర్ ఈచ్ లూప్ని కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ టైం ఫర్ లూప్ని యూజ్ చేసాం కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ లోపలే మళ్ళీ ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో దీన్ని ఏం మనం పిలుస్తామంటే మనం వచ్చేసి ఇన్నర్ లూప్ అని కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒక ఫర్ లూప్ లోప ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ని యూజ్ చేసినట్టయితే మనం వచ్చేసి ఇన్నర్ లూప్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కర్లీ బ్రాకెట్స్ తీసేసుకుని కర్లీ బ్రాకెట్స్ లోపల నేను మళ్ళీ ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో చూడండి, ఫర్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనం సేమ్ మళ్ళీ త్రీ పారామీటర్స్ని పాస్ చేయాలి. సో త్రీ పారామీటర్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషన్. సో చూడండి, డాలర్ కాలమ్ ఈక్వల్స్ టు జీరో అని ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి డాలర్ కాల్ ఈక్వల్స్ టు జీరో అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, కండిషన్ కదా. సో కండిషన్ ఏంటి అని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ అరేలో ఎన్ని వాల్యూస్ని షోర్ చేసుకున్నాము, త్రీ వాల్యూస్ని కదా. సెకండ్ అరేస్లో ఎన్ని వాల్యూస్ని షోర్ చేసుకున్నాము, త్రీ వాల్యూస్. అండ్ థర్డ్ అరేలో కూడా మనం త్రీ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం కదా. సో మనం వచ్చేసి అరే లోపల ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాము అనేది అని వచ్చేసి మనము ఇక్కడ కండిషన్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో చూడండి, డాలర్ కాలమ్ లెస్ దెన్ త్రీ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, మనకు థర్డ్ పారామీటర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్. సో నేను యాజ్ ఈజ్గా వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి, డాలర్ కాలమ్ ఈ ప్లస్ ప్లస్ అని ఇచ్చేసాను. ఓకేనా? డాలర్ కాలమ్ ప్లస్ ప్లస్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? దాని నెక్స్ట్ ఏం చేయాలి, మనం వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాము. సో మనకు వచ్చేసి టోటల్గా ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకుని మనము ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఎకో స్టేట్మెంట్ ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేయాలి కదా. సో చూడండి, నేను వచ్చేసి ఎకో అని ఇచ్చేస్తున్నాను, ఎకో. అండ్ మనకు వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఎంప్లాయీ కదా. సో చూడండి, డాలర్ ఎంప్లాయీ అని ఇచ్చేసాను. ఓకేనా? సో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్ వరకు వచ్చేసి మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఎకో ఆఫ్ జీరో అని చేసినట్టయితే మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది ప్రింట్ అయింది కదా, జీరో అనే ఇండెక్స్ పొజిషన్లో స్టోర్ అయిన వాల్యూ. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మల్టీ డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకుని అరే అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి రోలో ఇండెక్స్ పొజిషన్ ఏంటి, కాలంలో ఇండెక్స్ పొజిషన్ ఏంటి అనేది టోటల్గా ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే రోలో ఎన్న వాల్యూ అండ్ కాలం వైజ్లో ఎన్న వాల్యూ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనం టూ టైమ్స్ ఫర్ లూప్ని యూజ్ చేసాం కదా. సో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ డాలర్ ఈఎంపీ అని చేసాం కదా. సో స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసుకొని డాలర్ రో అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకు వచ్చేసి రోలో ఎన్న వాల్యూ అండ్ కాలం వైజ్లో ఎన్న వాల్యూ అనేది మనకు ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? సో చూడండి, డాలర్ ఈఎంపీ ఆఫ్ డాలర్ రో అని ఇచ్చేసాను స్క్వేర్ బ్రాకెట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని డాలర్ కాలం అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? డాలర్ కాలం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏం చేసిన చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, మనకు వచ్చేసి రో ఈక్వల్స్ టు జీరో అని ఇచ్చేసాము అండ్ కాలం ఈక్వల్స్ టు జీరో అని ఇచ్చేసాం కదా. సో మనకి అప్పుడు ఎకో స్టేట్మెంట్ ద్వారా చూసుకున్నప్పుడు ఏమవుతుంది, జీరో కామా జీరో అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో జీరో కామా జీరో అంటే ఏంటి, మనకు రోలో ఫస్ట్ వాల్యూ అండ్ కాలం వైజ్లో ఫస్ట్ వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది, జీరో వన్ అవుతుంది. సో రోలో ఫస్ట్ వాల్యూ అండ్ కాలంలో సెకండ్ వాల్యూ. సో అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, జీరో టూ అవుతుంది. సో అప్పుడేంటి, రోలో ఫస్ట్ వాల్యూ కాలం వైజ్లో సెకండ్ వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది, వన్ జీరో, రోలో ఫస్ట్ రో అండ్ కాలం వైజ్లో జీరో రో. ఓకేనా? సో ఈ విధంగా వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి మనము ఇచ్చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్పేస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి నేను స్పేస్ ఇచ్చేసాను అండ్ సెమీ కోలన్. ఓకేనా? సో మనకు ఫర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ ఉంది కదా, ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా. సో ఆ ఫర్ లూప్ని నేను క్లోజ్ చేసేసాను. సో నెక్స్ట్ క్లోజ్ చేశాక ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి బ్రేక్ ట్యాగ్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, ఎకో అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి నేను బ్రేక్ ట్యాగ్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకే రోలో ప్రింట్ అవ్వాలి. సో సెకండ్ రోలో ఉంటాయి కదా, సో సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అనేవి నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ని యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వగానే అది వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసి నేను టోటల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి టూ టైమ్స్ మల్టీ డైమెన్షనల్ అరేస్లో స్టోర్ అయిన వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి వచ్చేసి మనం ఫైల్ని స్టోర్ చేసుకొని అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అవుట్పుట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను మల్టీ అని ఇచ్చేస్తున్నాను, సింపుల్గా మల్టీ. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ పిహెచ్పి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని సేవ్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏం చేయాలి, మనం వచ్చేసి యాజ్ టీస్గా బ్రౌజర్కి వెళ్ళేసి లోకల్ హోస్ట్ స్లాష్ యూట్యూబ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో దాంట్లో ఉన్న లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది. సో దాంట్లో నుంచి మనకు వచ్చేసి మల్టీ డాట్ పిహెచ్పి అనే ఫైల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి
వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమి ప్రింట్ అయింది, 101 అభిషేక్ 35,000 అనేది ప్రింట్ అయింది. అండ్ సెకండ్ రోలో వచ్చేసి 102 రాజు 30,000 అనేది ప్రింట్ అయింది. అండ్ థర్డ్ రోలో చూసుకున్నట్టయితే 103 శ్రీకృతి 25,000 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది ఏం చేసామంటే మనం వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేసాము. సో అరే లోపల మళ్ళీ అరేస్ని క్రియేట్ చేసి వాల్యూస్ స్టోర్ చేసుకున్నాము. సో దీంట్లో వచ్చేసి మీరు ఎలాంటి టైప్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని అయినా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని వాల్యూస్ని అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు వచ్చేసి ఫస్ట్ అరే ద్వారా 101 అభిషేక్ 35,000 అనేది స్టోర్ చేసుకున్నాము. సో ఆ త్రీ వాల్యూస్ వచ్చేసి మనకు ఫస్ట్ రోలో ప్రింట్ అయిపోయాయి. అండ్ సెకండ్ అరే ద్వారా మనం వచ్చేసి 102 రాజు 30,000 అనేది స్టోర్ చేసుకున్నాము. ఈ త్రీ వాల్యూస్ వచ్చేసి మనకు సెకండ్ రోలో ప్రింట్ అయిపోయాయి. అండ్ మనం థర్డ్ అరే ద్వారా 103 శ్రీకృతి 25,000 అనేది తీసుకున్నాము. సో ఆ త్రీ వాల్యూస్ వచ్చేసి మనకు థర్డ్ లైన్లో ప్రింట్ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేయడం ద్వారా ఒక అరే లోపల మళ్ళీ అరేస్ని క్రియేట్ చేసి ఎన్ని వాల్యూస్ని కావాలి అనుకుంటే మనం అన్ని వాల్యూస్ని ప్రింట్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనం దాన్ని ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు లేదా ఫరీచ్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. బట్ ఫర్ లూప్ని యూజ్ చేయాలన్నా లేదా ఫరీచ్ లూప్ని యూజ్ చేయాలన్నా లేదా ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని ప్రింట్ చేయాలి అనుకున్నా కూడా మీరు వచ్చేసి 2 times లూప్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ లూప్ని 2 times యూజ్ చేశాను. ఎందుకంటే వచ్చేసి మనకు రో ఫస్ట్ రో అంటే ఆ రోలో రో వైజ్గా ఇండెక్స్ పొజిషన్ కావాలి అండ్ కాలం వైజ్గా ఇండెక్స్ పొజిషన్ కావాలి. కాబట్టి నేను వచ్చేసి 2 times ఫర్ లూప్ని యూజ్ చేశాను. అండ్ ఎకో స్టేట్మెంట్ ద్వారా రో వైజ్ ఇండెక్స్ పొజిషన్ ఇచ్చాను అండ్ కాలం వైజ్ ఇండెక్స్ పొజిషన్ ఇచ్చాను. సో దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి మనకు ఏంటి టోటల్గా ఫర్ లూప్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ఎలా అవుట్పుట్ ప్రింట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో మనం వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ కోసం అయితే ఫర్ ఈచ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో నేను వచ్చేసి ఫర్ ఈచ్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, డాలర్ ఈఎంపి కదా. సో చూడండి పారెంథసిస్ చేసుకొని పారెంథసిస్లో వచ్చేసి డాలర్ ఈఎంపి అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్. అండ్ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంతవరకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనం వచ్చేసి డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇచ్చేసాము అండ్ యాజ్ అని చేసి డైరెక్ట్గా రిజల్ట్ అని చేసినట్టయితే మనకు ఆ రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే కదా. సో మల్టీ డైమెన్షనల్ అరేని ప్రింట్ చేయాలనుకుంటే మనం వచ్చేసి 2 times ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్లో వచ్చేసి మనం మళ్ళీ ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం. అక్కడ అంటే ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేసి మనకు ఒక అరేలో స్టోర్ అవ్వాలి అండ్ ఆ అరేని ప్రింట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒక అరేలో ప్రింట్ స్టోర్ అవ్వాలి అండ్ ఆర్ఎన్ ప్రింట్ చేసినప్పుడు మనకు వాల్యూస్ అనేటివి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకు వచ్చేసి ఫస్ట్ రో ఒకసారి స్టోర్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ఒక రోజు ప్రింట్ అవ్వాలి అండ్ థర్డ్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ఒకసారి ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తున్నాము. సో చూడండి డాలర్ ఈఎంపి అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ అని చేశాను కదా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, నేను ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మనం వచ్చేసి డాలర్ రిజల్ట్ 1 డాలర్ రిజల్ట్ 2 అనేది లాస్ట్ క్లాస్లో తీసుకున్నాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా నేను చేస్తున్నాడు ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఇప్పటివరకు అయితే ఓన్లీ వేరియబుల్ని క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ ప్రింట్ చేసాం కదా ఫర్ ఈచ్ లూప్ ద్వారా. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి మనం మళ్ళీ ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి డాలర్ డీటెయిల్స్ అని చేశాను. ఓకే ఫ్రెండ్స్, అరే యొక్క నేమ్ వచ్చేసి నేను డాలర్ డీటెయిల్స్ అని చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీ అనే అరేలో ఎంప్లాయీ అనే అరేలో లేదా ఎంప్లాయీ అనే వేరియబుల్ ఉన్న ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా. సో ఆ ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేసి మనకు ఈ డీటెయిల్స్ అనే అరేలో స్టోర్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఆ డీటెయిల్స్ అనే అరేని ప్రింట్ చేయాలి కదా. సో చూడండి వచ్చేసి ఫర్ ఈచ్ లోపల మళ్ళీ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను ఇన్నర్ లూప్ని. ఓకేనా? సో చూడండి కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాం కదా. సో కర్లీ బ్రాకెట్లు వచ్చేసి నేను మళ్ళీ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఫర్ ఈచ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో చూడండి ఫర్ ఈచ్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాథసిస్. సో పారాథసిస్లో వచ్చేసి మనకు అరే యొక్క నేమ్ ఇవ్వాలి కదా. సో అరే యొక్క నేమ్ ఏంటి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డాలర్ డీటెయిల్స్ అనేది అరే యొక్క నేమ్ కదా. సో చూడండి డాలర్ డీటెయిల్స్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ అని ఇస్తున్నాను, యాజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అరేని ప్రింట్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆ వేరియబుల్ ఏంటి అంటే మనకు వచ్చేసి రిజల్ట్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, డాలర్ రిజల్ట్ అని ఇచ్చేసాను. ఓకేనా, డాలర్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఎకో స్టేట్మెంట్ ద్వారా ఆ రిజల్ట్ అనే వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో చూడండి ఎకో డాలర్ రిజల్ట్ అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్,
సో మనకి ఇక్కడ వచ్చేసి మనం మల్టీ డైమెన్షనల్ అరే క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చేసి మనకు ఈ డీటెయిల్స్ అనే అరేలో స్టోర్ అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అనే అరేలో ఉన్న వాల్యూస్ని నేను ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను అండ్ ఎకో స్టేట్మెంట్ ద్వారా రిజల్ట్ని ప్రింట్ చేసినప్పుడు దాంట్లో స్టోర్ అయి ఉన్న వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? సో ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు ఫస్ట్ రోలో ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ రో ఉంటుంది కదా, సో సెకండ్ రో వచ్చేసి టోటల్గా డీటెయిల్స్ అనే అరేలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఆ డీటెయిల్స్ అనే అరే నుండి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వచ్చేసి మనకు మళ్ళీ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సేమ్ రిజల్ట్ని ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చేసి మనకు సెకండ్ రోలో మళ్ళీ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు ఇన్నర్ లూప్ని యూజ్ చేస్తాం కదా. సో ఇన్నర్ లూప్ని అయిపోయాక నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో మనకు వచ్చేసి ఫస్ట్ రో అనేది ప్రింట్ అయిపోయాక సెకండ్ రో అనేది నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో నేను దానికోసం వచ్చేసి బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో మనకు వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా. సో ఇన్నర్ ఫర్ లూప్కి అవుట్ సైడ్లో నేను రాస్తున్నాను ఎకో అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి నేను బ్రేక్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎకో రిజల్ట్ అని ఇచ్చేసాను అండ్ రిజల్ట్ ఇచ్చేసాక నేను కొంత స్పేస్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? డాట్ డబుల్ కోట్స్ అండ్ సెమీ కోలన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో స్టేట్మెంట్ ద్వారా వచ్చేసి డబుల్ కోట్స్ అండ్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేశాను. ఓకేనా? సో ఫస్ట్ రో ఎలిమెంట్ ఫస్ట్ రో అయిపోయాక సెకండ్ రో అనేది మాకు నెక్స్ట్ టైం నుంచి ప్రింట్ అవ్వాలి నేను బ్రేక్ ట్యాగ్ని ఇచ్చేసాను. ఒకసారి మీకు అవుట్పుట్ చూపించేటైతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రీఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి కూడా మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ని ప్రింట్ చేసాము. ఓకేనా? బట్ మనకు వచ్చేసి ఫర్ మల్టీ డైమెన్షనల్ అరేని ప్రింట్ చేయాలి అనుకుంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలన్నా లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ప్రింట్ చేయాలి అనుకున్నా కూడా మనం వచ్చేసి 2 times లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎందుకు అని చూసినట్టయితే మనకు వచ్చేసి అరే లోపల ఇంకొక అరేని స్టోర్ చేసుకున్నాం కదా. సో దానికోసం వచ్చేసి మనము 2 times ఫర్ లూప్ని యూజ్ లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకసారి ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒక రోలో ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ ఒక రోలో ప్రింట్ అవ్వాలి కదా. సో ఈ విధంగా మనకు వచ్చేసి అరే లోపల మళ్ళీ అరేని స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ రోని ఒకసారి ప్రింట్ చేయాలి, సెకండ్ రోని ఒకసారి ప్రింట్ చేయాలి, థర్డ్ రోని ఒకసారి ప్రింట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ని లేదా ఫర్ ఈచ్ లూప్ని 2 times యూజ్ చేసినట్టయితే మనకు వచ్చేసి టోటల్ వాల్యూస్ అనేటివి ప్రింట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.